వదిలేన పళ్ళకు ఎత్తు పళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, నోటి ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడుకోవాలనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 0402349 0102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి మామకి మీ దంత సమస్యలు చెప్పి దానికి పరిష్కారం తెలుసుకోవచ్చు. హలో మ్యామ్. మ్యామ్, ఇప్పుడు నోటి ఆరోగ్యం ఏ రకంగా కాపాడుకోవాలి, నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే ఏ రకంగా మనం తెలుసుకుంటాం? ఇది కొంచెం బేసిక్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉండాల్సింది. ఒకటి, నోటి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి. సో సింపుల్, రెండు పుట్ల బ్రష్ చేసుకోవాలి, పంటికి పంటికి మధ్యన ఇరికిన ఆహారాన్ని డెఫినెట్గా క్లీన్ చేసుకోవాలి. నోటి పుక్కిలించుకునే మందు అండ్ మౌత్ వాష్ లాంటివి రోజుకి ఒక్కసారి వాడితే బెటర్గా ఉంటుంది. ఈ మాత్రం చేస్తూ కనీసం, అసలు మన జనరల్గా చెప్పాలి అంటే 6 to 8 మంత్స్కి ఒకసారి డాక్టర్ని కలిసి ఏమైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని చెకప్ చేయించుకోవడం మ్యాండేటరీ. లేదా డాక్టర్ని కలిసి నోట్లో ఏమైనా కొత్త ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయా అని చెక్ చేసుకోవాలి. ఏమీ లేకపోతే సింపుల్ క్లీనింగ్ లాంటిది చేయించుకుని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకని ఇంత జాగ్రత్త పడాలి? ఎందువల్ల అంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ చాలా వరకు కూడా సైలెంట్ డిసీజెస్, అంటే 70% డిస్ట్రక్షన్ గురైపోయే వరకు కూడా మీరు గుర్తించలేరు. ఒకసారి 70% పాడైపోయిన తర్వాత ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, ఆ తర్వాత రికవరీ కూడా చాలా లేట్గా ఉంటుంది. అందుకని మనం వెంట వెంటనే చూపించుకోవడం వల్ల ఇది జరగకుండా ఆపచ్చు. ఎలాంటి ఇబ్బందులు కనపడతాయి? చాలామందికి పళ్ళల్లో ఇబ్బందులు అంటే పళ్ళు పుచ్చిపోవడం, పళ్ళు నల్లగా మారడం, పళ్ళు రంధ్రాలు పడిపోవడం, పళ్ళు విరిగిపోవడం. రెండో కేటగిరీ చిగుళ్ళకి సంబంధించి, చిగుళ్ళు చీమ్ పట్టడం, చిగుళ్ళొంచి నెత్తురు కారడం, చిగుళ్ళు వాచడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం, ఇది రెండో కేటగిరీ. ఎవరికైతే పళ్ళు ఊడిపోకుండా జీవితకాలం ఉండాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా చిగుళ్ళని, చిగుళ్ళ కిందే ఉండే పంటికి సపోర్ట్ చేసే ఎముకని కొంచెం బలంగా హెల్దీగా ఉంచుకోవాలి. అలా కాకుండా నెగ్లెక్ట్ చేస్తే చాలామంది చూడండి చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తూ ఉంటుంది, అయినా కూడా దాన్ని సింపుల్గా తీసేస్తారు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నిద్ర వస్తుందో కనీసం తెలుసుకోవాలి అని కూడా ప్రయత్నించట్లేదు. అలా చేయడం వల్ల జరిగే చెడు ఏంటంటే చిన్న వయసులో పళ్ళు ఊడిపోవడం, చిన్న వయసులో పళ్ళు కదిలిపోవడం, చిన్న వయసులో పళ్ళ మధ్య సందులు రావడం, నోట్లోంచి దుర్వాసన వచ్చేది ఒక సోషల్ ప్రాబ్లంగా తయారవడం లాంటివి కనపడుతున్నాయి. ఇది జనరల్గా ఉండే సమస్యలు. మూడవది అత్యంత ప్రమాదకరం ఏంటంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని మీరు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోకపోయినా, నోటిని హెల్దీగా ఉంచుకోకపోయినా కూడా సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల గుండె జబ్బులు వస్తాయి, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల బ్రెయిన్కి స్ట్రోక్ వస్తుంది, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్లే లాంగ్ స్టాండింగ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్స్, లివర్, కిడ్నీ లాంటి ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఇలా చెప్తూ పోతే చాలా వరకు కాంప్లికేషన్స్ ఉంటాయి. అలాగే షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కంట్రోల్లోకి రాకపోవడం, హైపర్ టెన్షన్ ఎక్కువైపోవడం, ఇలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అందంగా ఉంచుకోవడమే కాదు, నోరు అనేది క్లీన్గా కూడా ఉంచుకోవాలి. లేకపోతే మన చేతులారా మనం ఆ ఇన్ఫెక్షన్ని కడుపులోకి పంపించుకుంటూ మన లోపల ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్ని మన చేతులారా మనం పాడు చేసుకుంటున్నట్టే. రైట్ అండి, ఒక కాల్ సిద్ధంగా ఉన్నా చూద్దాం. కరీంనగర్ నుంచి శ్రీకాంత్ గారు, హలో. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో శ్రీకాంత్ గారు, కొంచెం గట్టి మాట్లాడరా. వినబడుతుంది, మీ మాట వినబడుతుంది. చెప్పండి సార్. చెప్పండి. లేదు మేడం, నేను ఒక 2 డేస్ బ్యాక్ నుండి బ్యాక్ సైడ్ పంటి చిగురులో ముందు ప్రాంతం, ముందు పళ్ళకి బ్యాక్ సైడ్ లో చిన్న రక్తం గడ్డగట్టినట్టు వచ్చింది చిగుళ్ళ మీద. ఓకే. ఆ తర్వాత అది ఇప్పుడు 2 డేస్ తర్వాత అది పగిలిపోయి దాని నుంచి చీము వస్తుంది కొద్దిగా. ఓకే. అది పళ్ళు కూడా బాగా నొప్పిగా ఉన్నాయి. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి దాని గురించి? 100% చిగురుకి సంబంధించిన ఇన్ఫెక్షన్ అండి. అయితే చాలా రోజులుగా లోపల ఉండింది అది, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయింది. అంటే చిగురికి గడ్డకొచ్చి చీమ్ పట్టింది, అది పగిలి లోపలికి చీమ్ వస్తుంది. అది అప్పటికప్పుడే ఓవర్ నైట్లో వచ్చేది కాదు. ఒకవేళ ఓవర్ నైట్లో వచ్చింది అంటే ఒక్క సింగిల్ టూత్ దగ్గర ఏదైనా ఫారిన్ బాడీ, అంటే యాపిల్ మొక్కో జంతికో, అది ఏదైనా ఫుడ్ పార్టికల్ అక్కడ ఇరుక్కొని యాప్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గడ్డ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మీరు చెప్పే ఇంకొక కంప్లైంట్ ఏంటి, పళ్ళు అన్నీ కూడా లాగుతున్నాయి అని చెప్తున్నారు. పళ్ళు అన్నీ కూడా లాగుతున్నాయంటే చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంది అని 100% తెలుస్తుంది. సార్, కరీంనగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అక్కడ చిగుళ్ళకి సంబంధించిన స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళు పెరియోడాంటిస్ట్లు అంటారు. ఒకసారి వెళ్ళి ఓపీజీ అనే ఎక్స్రే తీయమని చెప్తారు, అది తీయించుకోండి. అశ్రద్ధ అసలు చేయకూడదు, ఎందుకంటే చిగుళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్లే మన పళ్ళు చిన్న వయసులో మనం కోల్పోతాం. సో అది అవాయిడ్ చేయాలి అంటే చిన్న చిన్న చికిత్సలు ఉంటాయి, లేజర్ చికిత్సలు ఉంటాయి, క్యూరటాజ్ అనే చిన్న గమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేయించుకోవడం వల్ల కూడా చాలా వరకు ఇన్ఫెక్షన్ మనం తీసేయగలుగుతాం, మన పళ్ళు ఊడిపోకుండా మన జీవితకాలం కాపాడుకోగలుగుతాం. రైట్ మేడం, ఈ డయాబెటీస్కి చిగుళ్ళ వాపుకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుందమ్మా, డెఫినెట్గా ఉంటుంది, 100%.
ఇప్పుడు షుగర్ ఇప్పుడు మనం తీసుకుంటే స్టాటిస్టిక్స్ తీసుకుంటే ప్రతి 5 ఊర్లో ఒకరికి షుగర్ ఉంటుంది. షుగర్ ఉండే వాళ్ళకి చిగుర్ల వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా వరకు కొంచెం మెయింటైన్ చేసుకోకపోతే. కాకపోతే షుగర్ పేషెంట్లలో కానీ హైపర్ టెన్షన్ పేషెంట్లో కానీ ఏదైనా క్రానిక్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఒక రకమైన సైకలాజికల్ డిస్ట్రెస్ ఉంటుంది. అంటే ఏంటంటే షుగర్ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటే మాన్పు పట్టదు, బీపీ ఉంది కాబట్టి ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా రక్తస్రావం ఆగదు, లేదా హార్ట్లో స్టంట్స్ లాంటివి వేశారు ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ స్టంట్స్ ఏమైనా ఫెయిల్ అవుతాయేమో, ఇలా రకరకాల ఆలోచన విధానాలతోని ట్రీట్మెంట్స్కి రావట్లేదు పైపెచ్చు. డెంటల్ ట్రీట్మెంట్స్ యొక్క ప్రాముఖ్యత కూడా చాలామందికి తెలియడం లేదు. పళ్ళు పోతే తినడం చాలా కష్టం, అలాగే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ నుండి తీయించుకోకపోయినా చిగుళ్ళ నిండా చీమ్ పట్టున్నా షుగర్ కంట్రోల్లోకి రాదు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు షుగర్ ఏం చేసినా కంట్రోల్లోకి రావట్లేదు అంటే ఇన్ఫెక్షన్ చిగుళ్ళలో ఉంటుంది తీవ్ర స్థాయిలో. ఒకసారి ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి చేశాక అప్పుడు షుగర్ కూడా కంట్రోల్లోకి రావడం చూస్తాం మనం. సో భయపడాల్సింది లేదు. నేను ఒకటే చెప్తాను, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా గుండె జబ్బులు ఉన్నా ఎలాంటి క్రానిక్ డిజీజ్ ఉన్నా ఆఖరికి పారలసిస్ పేషెంట్లకు కూడా మనం డెంటల్ ట్రీట్మెంట్స్ మేము చేయగలుగుతున్నాం. కాకపోతే చేసే విధానంలో మార్పు ఉంటుంది. మీరు వాడే మందులను బట్టి, మీ జనరల్ హెల్త్ని బట్టి, మీ హెల్త్ కండిషన్ను బట్టి ట్రీట్మెంట్ విధానాల్లో మార్పులు ఉంటాయి తప్ప 100% ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతాం. ఫిక్స్డ్ టీత్ కూడా పెట్టగలుగుతాం, హ్యాపీగా కంఫర్టబుల్గా వాళ్ళు ఆ టీత్తో నమిలి తినగలుగుతారు. సో ఇబ్బంది పడాల్సింది లేదు. డయాబెటీస్ ఉందని డాక్టర్ దగ్గరికి రావడం మానేస్తే మటుకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ మటుకు 100% ఉంటాయి. పెట్టండి, నెక్స్ట్ కాల్ వచ్చిద్దాం. భీమవరం నుంచి మణిగారు, హలో. సార్ నమస్తే మేడం. మణిగారు చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. నాకు పళ్ళు మధ్యలో తందులు ఉన్నాయి మేడం. ఓకే, అయితే ఏంటంటే ఏమన్నా ఆహారం ఏదైనా తినేటప్పుడు ఏమవుతుందంటే అది పళ్ళు మధ్యలో తందులో వెళ్ళిపోతుందండి. అది దానివల్ల ఇబ్బంది అయిపోతుంది మేడం. నెక్స్ట్ పెయిన్ కూడా వస్తుందండి. పెయిన్ వస్తుంది? పెయిన్ వస్తుంది మేడం. సందులు కొత్తగా ఫామ్ అయ్యాయా అండి చిన్నప్పటి నుంచి ఉన్నాయా? చిన్నప్పటి నుంచి కాదు మేడం, మధ్యలో వచ్చిందండి. మధ్యలో వచ్చి ఎంత వయసు మీది? సో మీ కండిషన్కి వచ్చేసరికి సివియర్ కాజెస్ ఏమి ఉండవండి. కొంచెం గమ్స్ వీక్ అవ్వడం వల్ల పళ్ళు జరుగుతూ ఉండొచ్చు, లేదా నార్మల్గానే 12-13 ఇయర్స్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి చెప్తున్నారేమో. మీ ఏజ్కి చాలా చక్కగా క్లిప్పులు చికిత్స చేసుకోవచ్చు, లేకపోతే క్లిప్పులు లేకుండా కూడా క్లియర్ అలైనర్స్ అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది. పార్థ డెంటల్ బాగా ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తుంది. జస్ట్ ఒక సన్న థిన్ ట్రే లాంటిది ఇస్తాము, అది వేసుకుంటే చాలా, అది తీసి పెట్టుకునే ట్రే, అది మీ చేతుల్లోనే ఉంటుంది కంట్రోల్. అది వేసుకోవడం వల్ల కూడా సందులు చాలా ఈజీ క్లోజ్ అయిపోతాయి. లేదు అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే కంపోజిట్ అనే చిన్న మెటీరియల్తో గ్యాప్స్ని అరగంటలో క్లోజ్ చేసుకోవచ్చు. సందుల్ని క్లోజ్ చేసుకోవడానికి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మోస్ట్ బ్యూటిఫుల్ ఆప్షన్స్ అండ్ పర్మనెంట్ ఆప్షన్స్. ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకసారి స్క్రీన్ మీద ఫోన్ చేసి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142000 నెంబర్, దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి కూర్చొని మాట్లాడండి ట్రీట్మెంట్ కోసం కాదు నేను వెళ్ళమనేది. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఫొటోస్ ఉంటాయి పార్థ డెంటల్లో, అవి ఒకసారి ముందు ట్రీట్మెంట్ ముందు ఫొటోస్, ట్రీట్మెంట్ తర్వాత ఫొటోస్ ఉంటాయి, అవి చూడండి. చూసి మల్టిపుల్ ఆప్షన్స్ గురించి తెలుసుకోండి. ఒకసారి సందులు క్లోజ్ అవ్వగానే ఫుడ్ ఇరగడం కూడా మీకు తగ్గిపోతుంది, కంఫర్టబుల్గా ఉంటారు. అయినా పెయిన్ వస్తుంది అంటే గమ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండుంటుంది. ఒకసారి గమ్ ట్రీట్మెంట్ ఒక చిన్నగా చేస్తారు, అది చేయించుకోండి, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నెగ్లెక్ట్ చేస్తే మటుకు నోటి దుర్వాసన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్, అది నెగ్లెక్ట్ చేయకూడదు. రైట్ మేడం, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళలోని నోటి దుర్వాసన కూడా ఎక్కువ రావడానికి కారణాలు ఏంటి? అండ్ ఈ ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్స్ అనేది న్యాచురల్ టీత్ లాగా పనిచేస్తాయా? నోటి దుర్వాసన షుగర్ ఉండే వాళ్ళల్లో కొంచెం ఎక్కువ ఎసిటోన్ బ్రీత్ అంటాం. ఒకటి అది ఉండడానికి కొంచెం జనరల్ హెల్త్ డిఫెక్ట్ ఉంటుంది, అంటే వాళ్ళ కీటోన్ బాడీస్ రిలీజ్ అయినప్పుడు అసిటోన్ బ్రీత్ అనేది రావడం సహజంగా ఉంటుంది, అది ఒక పార్ట్ అయితే. రెండో పార్ట్ షుగర్ ఉండే వాళ్ళందరిలో కూడా గమ్ ఇన్ఫెక్షన్స్ పికప్ చేస్తారు వాళ్ళు తొందరగా, బాగా సున్నితమైనవి చిగుళ్ళు అనేవి. సో వాళ్ళు తొందరగా గమ్ ఇన్ఫెక్షన్స్ పికప్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర స్మెల్ రావడానికి, పళ్ళు తొందరగా లూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో షుగర్ ఉండే వాళ్ళు మినిమం కేర్గా ప్రతి 6 నెలలకి ఒకసారి డెంటిస్ట్ దగ్గరకు వచ్చి శుభ్రంగా పళ్ళు క్లీన్ చేయించుకోవడం, ఒకసారి లేజర్ థెరపీ చేయించుకోవడం లాంటివి చేస్తే మళ్ళీ గమ్స్ రీజెనరేట్ అయ్యి గట్టిగా ఉంటాయి. పళ్ళు నోరు దుర్వాసన రావడం కానీ, పళ్ళు తొందరగా ఊడిపోవడం కానీ 100% మనం అవాయిడ్ చేసేయచ్చు. పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చండి షుగర్ పేషెంట్లకు కూడా. ఇప్పుడు షుగర్ వచ్చింది కదా పళ్ళన్నీ ఊడిపోతాయంటే, షుగర్ వచ్చిన ప్రతి ఒక్కరికి పళ్ళు ఊడిపోతే మొత్తం షుగర్ పేషెంట్లందరూ పళ్ళు కట్టించుకోవాలి, అలా జరగట్లేదే. కేవలం 5-10% వాళ్ళకి మట్టికే పళ్ళు లూజ్ అవుతా ఉన్నాయి, వాళ్ళు మట్టికే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, వాళ్ళ మట్టికే నోరు దుర్వాసన అని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అంటే రీజన్ ఏంటి, కొంతమందికి చిగుళ్ళ వ్యాధి వచ్చినా
వాళ్ళు సరిగా దాన్ని అడ్రస్ చేయలేక సరిగా టైంలో ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల పళ్ళు లూజ్ అవుతూ ఉన్నాయి. సో షుగర్ పేషెంట్లకి ఫిక్స్డ్ టీత్ కట్టచ్చా? ఒకప్పుడు ఉండేదండి మిత్, అంటే షుగర్ పేషెంట్లకి పళ్ళు కట్టలేము, ఫిక్స్డ్ టీత్ ఇవ్వలేము, ఎందుకంటే వాళ్ళకి షుగర్ ఉంది కాబట్టి. ఎస్, ఈరోజు ఇస్తున్నాం, 100% ఇస్తున్నాం. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళకే ఫిక్స్డ్ టీత్ అవసరం ఉంటుంది. నమిలి తినడం అనేది అవసరం ఉంటుంది. బాగా నమిలి తిని అది జీర్ణం అయ్యి ఆ తర్వాత శక్తిగా మారితే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు లాస్ట్ డే వరకు. ఎందుకు అంటే చాలామంది చూస్తే, మనం చూడండి, మీరు నోటీస్ చేస్తే 90 ఇయర్స్ 85 ఇయర్స్ ఉండే వాళ్ళు కూడా కొంతమంది చాలా ఫిట్గా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, పక్కన వాళ్ళు మీరు డిపెండెన్సీ ఉండదు. వాళ్ళు మీ దగ్గర నుంచి నోటీస్ చేస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది, అంటే వాళ్ళ నోట్లో టీత్ ఉంటాయండి. వాళ్ళు నమిలి తింటూ ఉంటారు, వాళ్ళు ఫుడ్ అన్నీ తింటూ ఉంటారు. మనం వాళ్ళు తినే డైట్ కూడా చూస్తే పర్ఫెక్ట్గా రోటీలు తింటుంటారు, పర్ఫెక్ట్గా జొన్న రొట్టెలు తింటుంటారు, పర్ఫెక్ట్ హెల్త్, అన్ని నమిలి నమిలి తింటూ ఉంటారు. కంకులు తింటారు అంటే మొక్కజొన్న కండలు తింటారు, అన్నీ తింటూ ఉంటారు. మనం వాళ్ళని చూస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎవరు హెల్ప్ అక్కర్లేదు. వాళ్ళకి ఇల్లు ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు పొలానికి వెళ్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ కొంతమందిని చూడండి, జస్ట్ 55 ఇయర్స్ 45 ఇయర్స్ అప్పుడు కొంతమంది కుంగిపోతారు ఇలాగా. 58 60 వచ్చేసరికి బాగా డల్ అయిపోయి చిన్న చిన్న పనులకు కూడా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, ఎక్కువ బెడ్ మీద ఉండడం, ఏ పని చేయలేకపోవడం, ప్రొఫెషన్ని కూడా ఆపేయడం, ఇలాంటివి కనపడుతుంటాయి. వాళ్ళని కూడా దగ్గర నుంచి నోటీస్ చేయండి, వాళ్ళ నోట్లో టీత్ ఉండవు, వాళ్ళు నమిలి తినలేని పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళ డైట్ మొత్తం ఆల్టర్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా 45 సంవత్సరాల దగ్గర నుంచే వాళ్ళు మెత్తటి పదార్థాలు తింటానుకో, లేకపోతే నమిలి తినలేని పరిస్థితులు ఉండడమో, ఏదో ఇడ్లీ ఉప్మా మీద డిపెండ్ అవ్వడం లాంటివో కనపడతాయి. వాళ్ళల్లో బాగా ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది, వాళ్ళలో శరీరంలో శక్తి ఉండదు, మజిల్ ఉండదు. మజిల్ ఎప్పుడైతే ఉండదో వాళ్ళలో శక్తి ఉండదు, శక్తి ఎప్పుడైతే ఉండదో వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. తొందరగా వృద్ధాప్యం రావడం, పక్క మనుషుల మీద డిపెండ్ అవ్వడం లాంటివి కనపడుతుంది. మన జీవన విధానానికి, మన ఎనర్జీకి, మన టీత్కి ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయి చూసారా? అందుకనే వయసు భయపడుతున్న కొద్దీ పర్మనెంట్ టీత్ ఉండాలి, మన పళ్ళు మనకు ఉండాలి. అవి పోయిన పక్షంలో ఫిక్స్డ్ టీత్ అన్న పెట్టుకోవాలి. ఫిక్స్డ్ టీత్ 100% పూర్తిగా తినడానికైతే 100% ఉపయోగపడతాయి. అందువరకైతే నేను ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతాను. వెంటనే నేర్చుకోవాలి వచ్చేద్దాం. కామారెడ్డి జిల్లా నుంచి గోవర్ధన్ గారు, హలో. నమస్కారం మేడం. గోవర్ధన్ గారు నమస్తే అండి, చెప్పండి మ్యామ్ కి మీ ప్రాబ్లం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి, సమస్య ఏంటి మీది? మేడం, మా దంతం కొంచెం మొత్తం బ్లాక్ అయిపోయినాయి మేడం. ఆహా, ఓకే. అంటే మొత్తం పళ్ళు, మొత్తం ఆల్ టోటల్ పళ్ళు పుచ్చిపోయినాయి. ఆహా, ఓకే. అంటే ఒకసారి రూట్ కెనాల్ కూడా చూపించినాం, అయితే దానికి సమస్య ఒకసారి మీ దగ్గర ఏమైనా ఉందా మేడం? అంటే మొత్తం బ్లాక్ అయిపోయినాయి, మళ్ళా మొత్తం పళ్ళు నొస్తాయి, మొత్తం మొత్తం దవడేమో మొత్తం తీసేసినాం, 2 పళ్ళు తీసేసినాం ఇక నిజామాబాద్ హాస్పిటల్కి వెళ్ళి. ఓకే సార్, ఫస్ట్ పాయింట్ చెప్తాను, నోట్లో పళ్ళన్నీ పాడైపోయి అంటే మీ అజాగ్రత్త అశ్రద్ధ ఎంత ఉందో అక్కడ క్లియర్ కనపడుతుంది. అది చాలా తప్పు. అది మీ టీత్, అవి మీ నోరు, అది నోట్లో అంత ఇన్ఫెక్షన్ పెట్టుకుని ఉంటే మీరు అన్నం తిన్నప్పుడు అంత మంచినీళ్ళు తాగినప్పుడు అలా ఇన్ఫెక్షన్ అంతా కడుపులోకి తీసుకుంటూ ఉంటారా? అది ఎంత తప్పు అంటారు? అది కరెక్టేనా? మీకన్నా అర్థం అవ్వట్లేదు, డాక్టర్లు హెల్ప్ అక్కర్లేదు, ఇలాంటి హెల్త్ లైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్లు అవసరం లేదు. మీకే అనిపించాలి, నోట్లో ఇంత ఇన్ఫెక్షన్ పెట్టుకుంటే నేను మింగినప్పుడు, ఉమ్మి మింగినప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ నా లోపలికి వెళ్ళిపోతుంది అని ఆలోచన మీకు ఉండాలి కదా. అయినా కూడా పర్వాలేదు సార్, అది ఏదైతే మీకు నల్లగా అయిపోయి నోట్లో పళ్ళన్నీ పోయినాయి అని ఇబ్బంది పడుతున్నారో వాటిని నార్మల్కి తీసుకుని వచ్చి మళ్ళీ తొడుగులు పెట్టి చక్కగా కనిపించేటట్టు చేయొచ్చు. చేసిన ట్రీట్మెంట్ నార్మల్గా ఇన్ఫెక్షన్ లేకుండా 100% తీసేయచ్చు. మళ్ళీ ఆ టీత్తో మీరు నమిలి తినచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నిజామాబాద్లోనే పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అక్కడికి ఒక్కసారి వెళ్ళండి, వెళ్ళి కలిసి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి, మీకు తెలుస్తుంది మీరు మళ్ళీ నార్మల్గా చేయడం మీకు ఎంత సులువు అని. చాలామందికి ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నోట్లో, మొత్తం నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోవడం, మొత్తం నోట్లో పళ్ళన్నీ అరిగిపోవడం, లేకపోతే నోట్లో రకరకాల సమస్యలు ఉండడం, కొన్ని పళ్ళు కదులుతూ ఉండడం, కొన్ని పళ్ళు అరిగిపోయి ఉండడం, కొన్ని పళ్ళు పుచ్చిపోయి ఉండడం, ఇలా నోట్లో అన్ని సమస్యలు ఉన్నప్పుడు పేషెంట్ సైకాలజీ ఒకటి నేను చూస్తాను. వాళ్ళు అన్ని సమస్యలు ఉన్నాయి, దీనికి ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి ఈ పళ్ళన్నీ తీయించేసుకొని తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు ఏవో పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అని ఆలోచన ఉంటుంది. అలా ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఇన్ని పళ్ళు నోట్లో అన్నీ పుచ్చిపోయాయని చెప్తున్నారు కాలర్, అన్ని పళ్ళకి కూడా చక్కగా రూట్ కెనాల్ చేసి పైన క్యాపులు పెట్టేస్తే మనం ఒక పన్ను కూడా తీయకుండా మళ్ళీ అవే పళ్ళతో కొన్ని సంవత్సరాల పాటు
బాగా మెయింటైన్ చేసుకుంటే జీవితకాలం పాటు హ్యాపీగా ఆ పళ్ళతో నమిలి తినొచ్చు. మన నోట్లో మన శాశ్వత దంతం తీయకుండానే అదేవిధంగా అరిగిపోయిన పళ్ళు, సగం పోయిన పళ్ళు కూడా చక్కగా రూట్ కెనాల్ చేసి పైన తొడుగులు వేసేస్తే సెన్సిటివిటీ అనే నొప్పి ఉండదు. సగం సగం అయిపోయి నవ్వలేక మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటాం, అది పూర్తి లెంత్ వచ్చి నవ్వినా మాట్లాడినా అందంగా కనపడతాము. గ్రైండింగ్ ప్రాపర్గా అవుతుంది, లోపల పళ్ళ పళ్ళు మనకు ఉంటాయి, పైన తొడుగులు పెట్టుకోవడం వల్ల హ్యాపీగా అందంగా కనిపిస్తాము, తినడం అది కూడా సాధ్యం. ఇవన్నీ పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అండి, ఇవేం టెంపరీ ట్రీట్మెంట్స్ కాదు నేను చెప్పేది. పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేసి మనం నార్మల్కి తీసుకురావచ్చు. మరొకరు సిద్ధంగా ఉండండి. అనంతపురం నుంచి రాజు గారు, హలో. హలో హలో, నమస్తే మేడం. రాజు గారు చెప్పండి ప్రాబ్లం మ్యామ్కి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నాకు బాగా ఏదన్నా బోన్ చేసినా ఏదన్నా అంటే చిరుతిండ్రు ఏదన్నా స్టక్ అవుతున్నాయండి లోపల, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కింద బాగా స్టక్ అవుతున్నాయి మేడం. నేను ఇద్దరు ముగ్గురు డాక్టర్లు చూపించానండి, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. చూపించినా కూడా ఒక అతను ఏమంటారు అంటే డాక్టర్ మీకు చిగురులో ఏదో పైకి ఉంది చేయాలా అని ఒక డాక్టర్ అన్నారు. సరే అని చెప్పేసి ఇంకో సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాను. సెకండ్ ఒపీనియన్ వెళ్తే ఆ సార్ ఏమంటారు అంటే మీకేం చిగురది ఏం లేదండి, ఎక్స్రే అన్ని తీయించారు బాగున్నాయి, కాకపోతే స్టక్ అయినా కూడా కొద్దిగా సిమెంట్ వేయించుకోండి అంటారు, బట్ నిలబడలేదు మేడం. కొద్దిగా కొద్దిగా బ్యాడ్ గా అలాగా ఇదిట్లు వస్తుంది మేడం. తర్వాత 2 క్యాప్స్ చేంజ్ చేశాను మేడం, నాకు 2 క్యాప్లు వేశానండి. అది కూడా క్యాప్ పక్కకు వచ్చేసిందండి ఎక్స్రేలో. ఏ పని అయితే క్యాప్ వేశారో ఆ క్యాప్ పక్కలు కూడా కనిపిస్తుంది మేడం. సో అదే మేడం, కొద్దిగా మీదే మిమ్మల్ని పర్సనల్ గా నేను అంటే మాధాపూర్ అని చెప్పారు మేడం, మిమ్మల్ని కాంటాక్ట్ కావాలనుకుంటాను మేడం, మరి కొంచెం సలహా ఇవ్వండి మేడం. తర్వాత స్మైల్ డిజైనింగ్ కూడా ఒకటి చేయించాలనుకుంటాను మేడం, చెప్పండి మేడం మీ సలహా కోసం. వెయిటింగ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ మేడం. ఓకే సార్. సో పళ్ళల్లో పాకెట్స్ అనేవి వస్తాయి, పాకెట్స్ అంటే పంటికి చిగురికి మధ్యన గ్యాప్ వచ్చేసి అక్కడంతా కూడా ఫుడ్ ఇరకడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అది గమ్ ఇన్ఫెక్షన్ ఉన్నా జరగచ్చు, గమ్ ఇన్ఫెక్షన్ అప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏ స్టేజ్లో అనేది ఎక్స్రే చూస్తే తెలుస్తుంది ఒకటి. రెండోది బాగా ఫుడ్ ఇరుకుతుంది అంటే జస్ట్ కొంతవరకు అయితే మెయింటైన్ చేయమని చెప్తాము. రెండోది లేదు విపరీతంగా సమస్య ఎక్కువ ఉందంటే క్యాపింగ్ ఒకటే మార్గం. తర్వాత చిగుళ్ళ కిందికి ఇంకా జారిపోకుండా ఫర్దర్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా తగిన ట్రీట్మెంట్ చేసుకోవాలి. చేసుకోకుండా వదిలిపెడితే మటుకు డెఫినెట్గా ఆ గ్యాప్స్ అనేవి పెరిగిపోతాయి, ఒక పాయింట్లో పళ్ళు కూడా లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. పైగా పళ్ళల్లో ఎప్పుడైతే గ్యాప్స్ ఉంటాయో అక్కడంతా ఫుడ్ ఎప్పుడైతే ఇరుగుతూ ఉంటుందో స్మెల్ నోట్లోంచి దుర్వాసన వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీకు ఎస్పెషల్లీ మీ కండిషన్కి క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. మిమ్మల్ని చూడకుండా, మీ ఎక్స్రే కూడా చూడకుండా, అసలు మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో తెలియకుండా డయాగ్నోస్ చేయడం కానీ ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వడం కానీ కష్టం. ఎనీవే రావాలనుకుంటున్నారు కాబట్టి రండి, నాట్ అన్ ఇష్యూ. 100% కంఫర్టబుల్ చేయడానికి అయితే చేయొచ్చు. పళ్ళు మధ్యన గ్యాప్ వచ్చి పళ్ళు మధ్యన సందులు వస్తున్న పక్షంలో సిమెంట్ వేసినా పెద్ద ఉపయోగం ఉండదు. సిమెంట్ వేసే కండిషన్స్ వేరేగా ఉంటాయి. అందుకే నేను అంటున్నాను మిమ్మల్ని చూడండి చెప్పడం చాలా కష్టం. చాలా వరకు కూడా పేషెంట్లకి తెలియదండి, అంటే ఇదే ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి అసలు నిజంగా ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా, ఎంతవరకు చేయించుకోవాలి, అసలు ఏది ప్రాపర్ ప్లేసు, అసలు ఎక్కడ చేయించుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది క్లారిటీ ఉండదు. సో పేషెంట్ కన్ఫ్యూజన్ మోడ్లోని ఇప్పుడు కాలర్ మనకి రెండు డాక్టర్ల దగ్గర ముగ్గురు డాక్టర్ల దగ్గర తిరిగారు పాపం, ఆయనకు కూడా క్లారిటీ రావట్లేదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చెప్పి. సో దీనికోసం ఈ క్లారిటీ ఇవ్వడం కోసమే పార్థ డెంటల్ డయాగ్నోస్టిక్ టూల్స్ వాడుతుంది. అంటే పేషెంట్ వచ్చిన తర్వాత మీకు ఇది ఉందండి మీకు ఇది లేదండి అని నోటితో ఓరల్గా చెప్తే ఎవరికి ఏమి అర్థం అవుతుందండి, వాళ్ళ సబ్జెక్ట్ కాదు కదా అది. అందుకని సమస్యలు అన్నింటినీ మేము చూపించడానికి ఇంట్రావరల్ కెమెరాలు అనేవి వాడతాం. అవి ఏంటంటే ఏదైతే పేషెంట్కి తెలియదో ఏదైతే పేషెంట్కి కనపడదో అవి ఆ కెమెరాలు క్యాప్చర్ చేసి స్క్రీన్ మీద కనపడుతుంది క్లియర్గా, అందులో ఏం మచ్చలు వరకలు కూడా ఉండవు. సో దాన్ని బట్టి పేషెంట్కి ఫస్ట్ ట్రీట్మెంట్ తనకు అవసరం ఉందా లేదా తెలుస్తుంది. సెకండ్ పాయింట్ ఓపిజి ఫుల్ మౌత్ ఎక్స్రే. దానివల్ల ఏంటంటే ఫస్ట్ మనం క్లినికల్గా చూపించిన తర్వాత లోపల ఏముంది, ఎముకలు ఉందా, ఎముకల సమస్య వల్ల కిందికి పోతా ఉందా, గడ్డలు ఏమన్నా ఉన్నాయా, హెల్త్ ఎలా ఉందనేది తెలుస్తుంది. మూడోది ఇంప్లాంట్స్ లాంటివి పెట్టేటప్పుడు కూడా మేము సిబిసిటీ అనే స్కానింగ్ వాడతాం, అంటే 3D ఇమేజెస్ అవి తీసుకోవడం వల్ల ఎంత ఇంప్లాంట్ పెట్టాలి, ఎముక ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఎక్కడ ఎముక అవైలబుల్గా లేదు, ఇలా ప్రాపర్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం కాబట్టి మాకు సక్సెస్ రేట్ ఎక్కువ అని మేము డెఫినెట్గా చెప్పచ్చు. ఎవరు ఫాలో అయినా సక్సెస్ రేట్ ఉంటుంది, అందులో ఏమీ డౌట్ లేదు. నాలుగోది ఏంటంటే స్పెషలిస్ట్ ట్రీట్మెంట్.
ఎవరు ఏ స్పెషలిస్ట్ ట్రీట్ చేస్తే ఆ సమస్యకు సంబంధించిన స్పెషలిస్ట్ ట్రీట్ చేయడం వల్ల సమస్య ఎక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అందులోనే చదువుకుంటారు, వాళ్ళు అందులోనే క్వాలిటీ ఇవ్వగలరు, వాళ్ళు అందులోనే నిష్ణాతులు. రూట్ కెనాల్ చేసి ఆయన వెళ్ళి క్యాప్లు పెడితే పర్ఫెక్షన్ రాదు కదా, క్యాప్ పక్క వెళ్ళిపోయింది అంటున్నారు. ప్రాస్టోడాంటిస్ట్ పెట్టాలి, ప్రాస్టోడాంటిస్ట్ పెడితే క్యాప్ కరెక్ట్ కూర్చుంటుంది అక్కడ, అలాగా కూర్చుంటే మళ్ళీ ఆహారం ఎరకదు. అలా కాకుండా ఎవరంటే వాళ్ళు ఎలా అంటే అలా పెట్టేస్తే డెఫినెట్గా అది పక్కకి ఆ పక్కకి వెళ్ళిపోద్ది, గ్యాప్లు వచ్చేస్తాయి, మళ్ళీ ఫుడ్ ఇరుకుతుంది, మళ్ళీ స్మెల్ వస్తుంది, ప్రాపర్ క్వాలిటీ ఉండదు, ప్రాపర్ ఫినిషింగ్ ఉండదు, ప్రాపర్ అవుట్కమ్ ఉండదు. సక్సెస్ రేట్ అంటే ఎవరైనా కూడా ఆలోచన చేయాల్సింది. మేము పర్సనల్లీ సక్సెస్ రేట్ తీసుకున్నది ఏంటంటే పేషెంట్ ఇంటికి వెళ్ళాక కంఫర్టబుల్గా ఉండడం. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కంఫర్టబుల్గా లేని పక్షమే ఏదైనా పేషెంట్కి పొరపాటున వస్తే దాన్ని మేము పర్సనల్గా తీసుకుంటాం. అంటే మళ్ళీ పెయిన్ వచ్చింది, ఆ పెయిన్ మళ్ళీ తగ్గించి అడ్రస్ చేసి ఆ పేషెంట్ని నార్మల్ చేసే వరకు కూడా సాయశక్తిలో కృషి చేస్తాం. అది 100% ఫాలో అవుతుంది పార్థడెంటల్ ఏ బ్రాంచ్లో ఉన్నా కూడా. రెండోది పేషెంట్కి కనీసం నమిలి తినడానికి పళ్ళు పెట్టడం, ఎవరికైనా కావాల్సింది బోన్ చేయడం, ఆ నమిలి తినడానికి కంఫర్టబుల్గా పళ్ళు పెట్టి ఆయన ఇంటికి వెళ్ళి అన్నం తినే ఏర్పాట్లు చేయడం. మూడోది నవ్వేటప్పుడు ఇబ్బంది, ప్రొఫెషన్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఎవరైనా అందంగా లేము, మాకు అందమైన చిరునవ్వు కావాలి అని నిజంగా వాళ్ళు కోరుకున్నట్టయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కాస్మెటిక్ రీజన్స్లో. అది 100% మేము ఇవ్వగలం, మాకు కాన్ఫిడెన్స్ ఉంది. మేము అందులో 100% ప్రోటోకాల్స్ పాటించడమే కాదు, అవుట్కమ్ను కూడా మేము పిక్చర్స్ తీసుకుని పేషెంట్కి చూపించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ పాటిస్తాం కాబట్టే మాకు ఇంత సక్సెస్ ఉందని డెఫినెట్గా చెప్పొచ్చు. పార్థ డెంటల్ 105 బ్రాంచెస్లో కూడా డెంటల్ అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఎన్నో మంది కాలర్స్ ఎన్నో సమస్యలతో ఫోన్ చేశారు, మేడం ఎన్నో ప్రశ్నలు అడిగారు. వీటన్నీ కూడా చాలామందికి అవగాహన ఉండదు, అవేర్నెస్ ఉండదు. వాటిలన్నింటినీ చాలా ఈజీగా సాల్వ్ చేసేటట్టు ఉంది ఈరోజు దంత వైద్యం. చాలా సింపుల్గా కూడా ఉంది, చాలా కంఫర్టబుల్గా సక్సెస్ రేట్తో చేయగలుగుతున్నాం. అవన్నీ మీరు తెలుసుకోవాలన్నా, ఒకవేళ మీకు సమస్య ఉందో లేదో తెలుసుకోవాలన్నా ఒకసారి డాక్టర్ గారితో కాదు స్పెషలిస్ట్తో మీరు మాట్లాడాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 నెంబర్. దాన్ని ఫోన్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి మీరు మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దీనికి లిమిట్ లేదు, ఎంతమంది అన్నా వెళ్ళొచ్చు. బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అనుకుంటే స్క్రీన్ మీద ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ వచ్చేద్దాం. మచిలీపట్నం నుంచి పుల్లారావు గారు, హలో. మేడం గారు నమస్తే. మేడం సమస్య చెప్పండి సార్. హలో నమస్తే సార్. మేడం గారు నమస్తే. మేడం గారు నమస్తే సార్, చెప్పండి. మరండి, మేము 5వ నెల 6వ తారీఖు 2018లోనండి నా అన్న ఉంజనే చేతికి వెళ్ళి పక్కన లెఫ్ట్ సైడ్ లో ఒక పన్ను ఊడిపోతే వెనక నుంచి రెండో పన్ను ఊడిపోతే రెండు పళ్ళు వెనక పన్ను ఎదుర పన్ను అరగదీసి క్యాప్ పెట్టారు మేడం. అలాగే అన్నంజనే చేతికి వెళ్ళి కింద పన్ను అరిగిందని దానికి క్యాప్ పెట్టారు మేడం. అవి బాగా పూట వస్తున్నాయి మేడం. అడిగితే మేడం అలాగే ఉంటే తగ్గిపోతాయి ఎలవాయా అని అంటున్నారు మేడం. మచిలీపట్నంలో అన్నపూర్ణ డెంటల్ సూపర్ డెంటల్ అని హాస్పిటల్ ఉంది మేడం, అది దాంట్లో చేపించుకున్నాం మేడం మేము. సార్ ఫస్ట్ పాయింట్, అలాగా నొప్పి నొప్పి అదే తగ్గిపోవడం అనేది ఏమి ఉండదు. నొప్పి పడుతుంది అంటే నొప్పి పుడుతూ ఉంది, అక్కడ మీకు ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. దానికి రూట్ కెనాల్ చేయడమో లేకపోతే క్యాపులు తీసి కొత్త క్యాపులు పెట్టడమో లోపల ఫుడ్ ఇరుక్కుపోవడమో లోపల ఉన్న గడ్డలు అవ్వడమో పంటి వేరు కింద ఇన్ఫెక్షన్ అవ్వడమో లాంటివి జరుగుతాయి. అలా జరిగినప్పుడే మీకు పెయిన్ వస్తూ ఉంటుంది. మీ పెయిన్ని 100% తగ్గించవచ్చు. నొప్పితో ఎవరు ఉండలేరండి, ఒక రోజు ఉంటారు, ఒక పూట ఉంటారు, 2 రోజులు ఉంటారు, అవి కూడా నొప్పి గోళీలు తింటూ. జీవితకాలం నొప్పి మాత్రం వేసుకోలేరు కదా. పెయిన్ కిల్లర్స్, యూ కెనాట్ టేక్ పెయిన్ కిల్లర్స్ ఫర్ లైఫ్ టైం, అది అసలు పాసిబిలిటీయే ఉండదు దానికి. అందుకని మీరు ఒకసారి రండి సార్, వస్తే ఒకసారి ఒక ఎక్స్రే తీసుకుని రండి. వచ్చేటప్పుడు ఓపీజీ అనేది ఇమీడియట్గా మీ పెయిన్ ఒకే సిట్టింగ్లో తగ్గించే మార్గం చూసి వెంటనే మిమ్మల్ని కంఫర్టబుల్ చేయొచ్చు. పెయిన్తో ఉండాల్సిన అవసరం అయితే 100% లేదు.